హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా పిల్ల రాధా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేదంతా కూడా. సో మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే సంతూన్ తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో ఆల్రెడీ షేర్ చేశాను మీతో. సో నేను ఫస్ట్ టైం అనమాట సంతూన్ తీసుకుని ఒక్కదాన్నే హ్యాండిల్ చేయడం, దట్ టు హాస్పిటల్కి వెళ్ళడం. సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా శేఖర్తో కలిసే వెళ్తానండి. శేఖర్ తోడు లేకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళను. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము వెళ్ళేదాన్ని, ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఇంకా అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందులోనూ ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నాకు నేనుగా అనుకున్నాను. సో దగ్గరలో హాస్పిటల్ ఉండి సో నేను చూపించుకోవాలి పిల్లలకి హెల్త్ బాగోపోయినా. ఆఫీస్ నుండి ఆయన అంతా హడావిడిగా వచ్చి పిల్లలకి హెల్త్ బాగోనప్పుడు, సో అంత హడావిడిగా వచ్చి ఆయన మీద ప్రెజర్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎప్పుడైనా సరే. సో నేనైతే నాకు నేనుగా హ్యాండిల్ చేసుకోవాలని నేనే వెళ్తున్నానండి తీసుకుని. 11:30 అయింది, ఇంకా అంతకి ఫాస్ట్గా నేను సంతూ అయితే స్నానం చేసేసి రెడీ అయిపోయాము. ఈ వ్లాగ్ వచ్చేసి నేను 10-15 డేస్ బ్యాక్ తీసిందేనండి. సో అంత ఎండగా లేవు, అంటే ప్రస్తుతం ఉన్న ఎండలతో పోలిస్తే అప్పుడు కొంచెం ఎండ తక్కువే. సో కానీ క్యాప్ పెట్టే పని సంతూకి అని నేను బయటకు వెళ్ళిన తర్వాత అనిపించింది. ఇంకా వెళ్ళిపోయాం కదా, ఇంకేం చేయలేం కదా. సో నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాప్ పెడతానండి. సో మర్చిపోయాను నేను యాక్చువల్గా పెట్టే పని. సో ఎందుకంటే డైరెక్ట్ ఎండ పడుతుంది కదా సంతు మీద. మీ అందరికీ కూడా మా సంతూ హాయ్ చెప్తున్నాడు. నేను సంతూని తీసుకుని రోడ్డు మీదకి వస్తే కనుక ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సౌర్యాన్ని తీసుకొచ్చేటప్పుడు వెళ్తాం కదా ఇద్దరం. సో కంపల్సరీ చేయి పట్టుకుంటానండి, లేదంటే ఆ టూ సైడ్స్ కూడా డ్రైనేజెస్ ఉంటాయి, ఎక్కడ దాంట్లో పడిపోతాడో వాడికి తెలియదు కదా. సో ఫాస్ట్గా ఒక్కోసారి పరిగెట్టేస్తాడు. సో కంపల్సరీ అయితే చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నా సంతూని. సో మీకు కూడా హాయ్ చెప్తున్నాడు వీడియోలో. నేను ఈ వీడియోలో మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి, చాలా హ్యాపీగా ఉన్న విషయం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏమిటి అన్నది నేను వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను, వినండి. సో నేను యాక్చువల్గా యూట్యూబ్ పెట్టి చెప్పాను కదా, ఓన్లీ 8 మంత్స్ అయింది. 8 మంత్స్ అయిన దగ్గర నుంచి కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా ఇబ్బందులు పడి వచ్చానండి నేను. సో డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఎప్పుడైనా సరే కామెంట్స్ చేస్తూ ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి. సో నేను బ్యాడ్ కామెంట్ రాగానే వెంటనే చేసే పని ఏంటి అంటే వెంటనే డిలీట్ చేసేస్తానండి. కామెంట్ బాక్స్లో డిలీట్ చేసేస్తాను, నా మైండ్లో నుంచి కూడా వెంటనే డిలీట్ చేసేస్తాను. సో ఇప్పటి వరకు కూడా వచ్చినాయి, ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్, దట్ టు సోషల్ మీడియా అన్నాక అది కామను. నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల, నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేదాన్ని అని చెప్పాను కదా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ రెంట్కు ఉండేవాళ్ళమండి. రెంట్కు ఉండేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తన పేరు వచ్చేసి సౌందర్య. సో తనకి వెళ్ళిందండి నా వీడియో. తను యూట్యూబ్లో నార్మల్గా చూస్తుందంట, యూట్యూబ్ చూస్తూ ఉంటే నా వ్లాగ్ అనేది వెళ్ళిందంట. సో ఎక్కడో చూశాను తినని అని చెప్పేసి ఓపెన్ చేస్తే తీరా చూస్తే నేనే, తను, నేను ఫ్రెండ్సేనండి. నా నెంబర్ అయితే మిస్ అయింది తన దగ్గర, తన నెంబర్ నా దగ్గర ఉంది కానీ మేము కాంటాక్ట్లో అసలు లేము. సో ఇంకా ఒక 4 ఇయర్స్ అయినా అయిపోయింది మేము కాంటాక్ట్లోకి వచ్చి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత సో తను వీడియో చూసి నాకు కామెంట్ చేసింది,
నువ్వు రాధావి కదా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి. దట్టు చాలా షాక్గా అనిపించింది. ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయా నా వీడియోస్ అని చాలా హ్యాపీ అండ్ షాక్లో ఉన్నా నేను. అవును నేనే అని రిప్లై ఇచ్చాను. అది నా ప్లేస్లో ఉంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా తెలుస్తుంది. అందుకనే నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. ఇంత హ్యాపీగా ఉన్నా నేను, చాలా అంటే చాలా హ్యాపీ ఉందండి. అండ్ కొంతమంది అయితే ఎవరో ఏంటో నాకు తెలియకపోయినా మీరు ఇలాంటి వీడియోస్ చేయండి, మీ ఛానల్ క్రేజ్ వస్తుంది, ఇంకా మంచిగా వ్యూస్ వస్తాయని నాకు సజెషన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కామెంట్ చేస్తున్నారు మంచిగా మీరు ఇలా చేయండి అని. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ మీరు పెట్టే ఆ కామెంట్ వల్ల. నాకు చాలా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు, చాలా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారండి. నేను చెప్పాను కదా ఎప్పుడన్నా ఇలా డల్ అవుతూ ఉంటాను, వ్యూస్ రాకపోయినా ఎందుకు ఇలా అవుతుందని బాధపడుతూ ఉంటానని చెప్పాను కదా. సో మీరు పెట్టే కామెంట్ వల్ల నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అందుకనే ప్రతి ఒక్క వీడియోలో కూడా మీ సజెషన్ తీసుకుంటాను, కామెంట్ చేయమని అడుగుతాను. నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలా లేదంటే ఇలా బాగానే ఉందా అని కూడా మిమ్మల్ని నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను. అందుకనే ఇక్కడ వచ్చేసి మేము హాస్పిటల్కి వెళ్ళానండి, వీడియో కూడా చూపించాను కదా మీతో. సో వెళ్ళి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేశాను. డాక్టర్ చెప్పింది ఏంటి అంటే సంతుకి డ్రై స్కిన్ అంటండి, సో అందుకని మోకాళ్ళ కింద అంత. హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చామండి సంతుని తీసుకుని. ఎండ అయితే బాగా ఉంది. అసలు టైం వచ్చేసి 12:30 అవుతుంది, వెళ్ళేటప్పటికి 11:45 అలా అయింది. ఇంకా కొంచెం జనాలు ఉన్నారు, చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాం సంతు నేను. సో ఇప్పుడైతే కొంచెం అన్నం హీట్ చేసి సంతుకి అయితే అన్నం తినబెట్టేస్తాను, తర్వాత అయితే నేను తినేస్తాను. డాక్టర్ చూసారండి, చూసి యాక్చువల్గా ఏమన్నారంటే డ్రై స్కిన్ అంటండి. సంతుది సౌర్యది ఇద్దరిది డ్రై స్కిన్, అందుకని కూడా నేను సో డ్రై స్కిన్ వల్ల అలాగే ఇచ్చింగ్ వస్తుందని చెప్పారు. సో ఆయింట్మెంట్ రాశారు, లిబోసిట్రిజిన్ సిరప్ ఇచ్చారండి, ఇంకా అవైతే యూస్ చేయమన్నారు ఒక 5 డేస్. సో ఎలా అయితే అండి, నేనైతే సంతుని తీసుకుని బయటకు వెళ్ళానండి. నేను అసలు ఎప్పుడు బయటకు వెళ్ళాను దాన్ని ఇలా తీసుకుని వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఇంటికి దగ్గరలోనే కదా, చూద్దాము. బాగా నీట్గానే ఉంది, నీట్గా ఉంది, బాగా చూశారు డాక్టర్స్ కూడా. కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అసలు పట్టించుకోరు. సో బాగా చూసారండి. ఇంకా చిన్న పిల్లలు ఇద్దరికి కూడా ఏమైనా హెల్త్ బాగుపోయినా, ఏదైనా ఫీవర్ అయినా కూడా నేను తీసుకెళ్ళచ్చు అన్న కాన్ఫిడెంట్ అయితే నాది నా మీద వచ్చింది. అదిగోండు సిరప్ను ఆయింట్మెంట్ ఇచ్చారండి. చూపించు చూపించు వాళ్ళకి, చూపించు నువ్వు చూపించు, అలా కదా పేరు చూపించు, పేరు పేరు చూపించు, చూపి చూపి చూపించి ఇచ్చేస్తానమ్మా. ఇదిగోండి లిబోసిట్రిజిన్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇది చూపించు, ఇది ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. ఇదైతే రాయమన్నారండి, కాళ్ళకి రాయమన్నారు. ఎక్కడ బాడీ మీద ఎక్కడా లేదండి సంతుకి, ఓన్లీ కాళ్ళ కిందే వచ్చింది. అదిగోండి మీ అందరికీ చూపిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇంకా సంతుకు అయితే అన్నం తినిపించేసానండి. అన్నం తినిపించేసి డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ ఉంది కదా, సో ఆయింట్మెంట్ రాయడానికైతే సంతుని కాళ్ళవి జాపమని సో అదే కూర్చుని రాస్తున్నాను. సో సిట్రజిన్ లిబోసిట్రజిన్ కూడా వేసేసాను సిరప్. ఇంకా ఆయింట్మెంట్ కూడా యూజ్ చేస్తే ఆ ఇచ్చింగ్ అది తగ్గుతుందని డాక్టర్ ఇచ్చారు కదా, సో అదే అయితే రాస్తున్నాను ఇక్కడ. మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇచ్చే సిరప్స్ అన్నీ కూడా పిల్లలవి తీయగా ఉంటాయండి. వై బికాజ్ ఎందుకంటే తెలుసు కదా, ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు వాటిల్లో, స్వీట్నెస్ అవన్నీ. సో ఇది గవర్నమెంట్ ఇది కదా సిరప్, చాలా చేదుగా ఉంది. ఎప్పుడైనా గవర్నమెంట్ సిరప్ది గవర్నమెంట్ హాస్పిటల్ సిరప్ వేయాలంటే ఇదేనండి, వీళ్ళతో చాలా చే. మన పిల్లలకి హెల్త్ అస్సలు బాగోపోయినా, ఏమాత్రం కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినా మెయిన్గా ఎక్కువ బాధపడేది తల్లేనండి. అది చిన్న సమస్య అయి ఉండొచ్చు చూడ్డానికి, అయినా తల్లి మనసు అనేది చాలా తల్లడిల్లిపోతుంది. అంటే తండ్రికి కూడా ఉంటుంది, వాళ్ళు ఆఫీస్ టెన్షన్లో ఉంటారు కదా, వాళ్ళు కుటుంబ బాధ్యతలు అవి ఉంటాయి మైండ్లో. సో మెయిన్గా ఇంట్లో ఉండేది తల్లే కాబట్టి ఎక్కువ ఆలోచిస్తుంది, మైండ్ అనేది ఎక్కువ పాడైతూ ఉంటుంది వాళ్ళ గురించి, ఎందుకు ఇలా జరిగింది అని.
ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.